హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఏంటంటే వీడియో పచ్చి బొప్పాయి కర్రీ. అంటే పచ్చి బొప్పాయి చాలామంది ఏంటంటే వేస్ట్ చేసేస్తుంటారు. అంటే చెట్లు కొన్ని గాలికి హైటెక్ వచ్చేసరికి పడిపోవడం చేసినప్పుడు చాలా కాయలతో పాపం బాధ వేస్తుంటుంది అనమాట. అలాగే పచ్చి బొప్పాయిని చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చండి. బొప్పాయి అనగానే తినేదే అనుకుంటాం కొందరు. ఏంటంటే పచ్చి బొప్పాయితో కూడా మనం రెసిపీస్ చేసుకోవచ్చు. పండుని ఎలాగో మనం తినడానికే. అసలు పచ్చి బొప్పాయితో రెసిపీస్ ఏంటంటే నాకు తెలిసిన వరకు అయితే పచ్చి బొప్పాయిని చక్కగా దాన్ని ఇలా తురిమేసి దాన్ని పాయసం చేసుకోవచ్చండి. పచ్చి బొప్పాయి నేతిలో వేయించేసి పాయసం చేసుకోవచ్చు. పచ్చి బొప్పాయి ముక్కలను చక్కగా మనం ఫ్రై చేసుకుని బంగాళదుంప ఫ్రై లాగా ఉంటుంది. అలాగే పచ్చి బొప్పాయిని పులుసు కూడా చేయొచ్చండి. పులుసు కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆ బొప్పాయిని పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇంకా అసలు సైంటిఫిక్ రీజన్ ఇదేంటంటే అసలు బొప్పాయిని పచ్చి బొప్పాయిని అన్ని రకాల ఒక దాన్ని ఒక కూరగాయ కింద వాడుకోవచ్చండి. దాన్ని ఒక పండులాగా పండిన తర్వాత పండులాగా ఎలాగే మనం తింటున్నాము ఫ్రూట్ కింద, అలాగే పచ్చిదాన్ని కూడా దాన్ని ఒక కూరగాయ కింద వాడుకోవచ్చండి. అది బాలింతలకి పాలు పడ్డానికి వాటికి కంపల్సరీగా డెలివరీ అయిన తర్వాత ఎవరి దగ్గర చెట్టు ఉందా అని వెతికి వెతికి వెళ్ళి తెచ్చి పూర్వం వాళ్ళు పెట్టేవారండి. అదంటే అంత మంచి లక్షణాలు ఉన్నాయి. తల్లికి పాలు పడడం అంటే అది ఆక్సిడెంట్స్ ఉన్నాయి కదండి. బాడీలో రిలీజ్ చేసి డెలివరీ అయిన తర్వాత మనకి పాల రూపంలోనే అది అంతా కూడా ప్రాసెస్ కదా. అలాగా దానికి ఏంటంటే పాలు సరిగా పడని వాళ్ళకి ఇది ఒక మెడిసిన్ కింద ఆహారంగా పెట్టేవారనమాట. అంత మంచి గుణాలు ఉన్న బొప్పాయి అండి. పచ్చివి మనం ఏంటంటే మనం మొక్క పెట్టుకుంటాం, కొంచెం పచ్చి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో పండే వరకు కొంచెం నీళ్ళకి పచ్చిది కొంచెం పడడానికి కొన్ని పళ్ళు కింద కొన్ని కూరల కింద ఈ విధంగా చక్కగా మనం వాడుకోవచ్చు. ఆ బొప్పాయి ఇలా పెరిగి పెరిగి పెద్ద ఒకేసారి పండి పని మనం తినేలేం కదండి అవన్నీ కూడాను. కాబట్టి ఈ విధంగా వాడుకుంటూ వాడుకుంటూ చెట్టు నుంచి ప్రతి దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. పచ్చి బొప్పాయి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కూర చేయబోతున్నానండి. పచ్చి బొప్పాయి ఫ్రై కర్రీ చేయబోతున్నాను. ఎక్సలెంట్ టేస్ట్ అండి. అదేంటంటే అబ్బా పచ్చి బొప్పాయి తినలేమి అనుకుంటారు, అలా అనుకోవద్దండి. అసలు చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఒక చిన్న ముక్కను కొంచెం ఫ్రై చేసి ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టండి, మీరు తినండి. అది ఎంత ఆరోగ్యమో చూడండి. పచ్చి పండు బొప్పాయిలోని విటమిన్ ఏ సమృద్ధిగా ఉండి మన కంటికి బ్రెయిన్కి అన్నిటికీ ఎలాగ మంచిదో పచ్చి బొప్పాయిలోనే కూడా చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి. అది మనకి ఆ రోజుకి ఆహారంగా కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్లు పచ్చి దాంట్లో కొన్ని పాలు ఉంటాయి. పచ్చికాయలో పాలు ఉంటాయండి, గిలితే పాలు కారుతుంది అనమాట కాయి. ఆ పాలు అది ఉండడం వలన పండు బొప్పాయికి మళ్ళీ పాలు ఉండవు. పాలంతా దాన్ని హరించిపోయి పండు రెడీ అవుతుంది అనమాట. అందుకే కమ్మగా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చి బొప్పాయికి ఏంటంటే గిలితే పాలు వస్తాయి. దానిలో అప్పుడు కొన్ని విటమిన్లు దానికి మంచి పోషకాలు దానిలో ఉంటాయి. పండు తర్వాత కొన్ని రకం పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం అన్ని పళ్ళన్నీ కాకుండా పచ్చిగా కూడా కొన్ని దాని ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి. పచ్చి బొప్పాయి ఆవకాయ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పచ్చి బొప్పాయి రెసిపీస్ అనుకుంటాను ఎన్ని వస్తాయో చూడండి. వాళ్ళందరూ కూడా కుకింగ్ ఛానల్ ఎన్నో రకాలుగా చేసి ప్రజలకు తెలియాలి, తినాలని చేస్తున్నారు వీడియోస్. అలాగే నేను కూడా ఇంకా నేను గార్డెనర్గా గార్డెన్లో బొప్పాయి మొక్క వచ్చినప్పుడు ఏంటంటే అంటే చక్కగా పచ్చి బొప్పాయి ముందు మీరు వాడేయండి. ఈలోగా పండే పండుతుంటే తినండి, పళ్ళుగా తినండి, కొద్దిగా తినండి. వాటిని మనం యూజ్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అందుకు మీరు పచ్చి బొప్పాయి ఫ్రై కర్రీ నేను ఇప్పుడు చేయబోతున్నాను. అది మీరు చూడండి. మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర లేకపోయినా ఎవరిదైనా తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు, పచ్చి బొప్పాయిలో ఇన్ని పోషకాలు ఉన్నాయంటున్నారు, ఫ్రై చాలా బాగుంటుంది అంటే నిజమా కాదా అని ఒకసారి టెస్టింగ్ కోసం మీరు చేయండి. మీ కోర్ చేసిన తర్వాత కామెంట్ రూపంలోని మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. చాలా సింపుల్గా అయిపోద్దండి. 5 నిమిషాలు అయిపోద్ది కర్రీ. 5 నిమిషాలు మీరు చూడండి, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చక్కగా అయిపోతుంది, మంచి కర్రీ కూడా అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్ చేయడు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి బొప్పాయి ఫ్రై చేసేద్దాం, వంట టైం అవుతుంది, భోజనం చేసేద్దాం. 2 నిమిషాలు అయిపోద్ది ఆ కర్రీ మీకు, 2 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుంది కూర. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ నేను ఈ బొప్పాయిలు ఎక్కడ తెచ్చుకున్నాను అనుకుంటున్నారు? నాకు గార్డెన్లోనైతే నాకు బొప్పాయి మొక్క పెట్టాను కానీ క్రాప్ రాక్ తీసేసానండి. మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ ఈరోజు కొంచెం సీడ్స్ కొన్ని పెట్టుకున్నాను, అది బతికితే కొంచెం మళ్ళీ ఎలాగైనా సరే బొప్పాయి పండించాలనుకుంటున్నాను ఆ టెర్రస్ గార్డెన్ మీద. చాలామంది ఫ్రెండ్స్ టెర్రస్ మీద అంటే పెద్ద పెద్ద సైజ్ కాకపోయినా మ్యాక్సిమం సైజ్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మా టబ్బుల్లో కదండి మనం పెట్టే భూమి మీద కాదు, భూమి మీద ఎక్సలెంట్గా వస్తాయి. అలాగే ఈ బొప్పాయి ఏంటంటే నాకు మన గ్రూప్లోని నాగదేవి అనేసి మా హరిత విజయనగరం గార్డెన్ గ్రూప్లో ఆవిడ మంచి గార్డెనర్ అండి. ఎంప్లాయ్ అయినా కూడా మంచి గార్డెనింగ్ చేస్తారు ఆవిడ. ఆవిడ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు బొప్పాయిలు ఎంత ఉన్నాయి కదా ఎప్పుడుకో పండే వరకు మనం అలా కొన్ని కూరలు చేసుకోవచ్చు కదా,
అననేసి అంటే పచ్చి బొప్పాయి కూర ఆమె అయితే మీరు చేయండి అంటే మీరు చేసి బాగుంటుంది నేను కూడా చేస్తాను అంటే పట్టుకెళ్ళండి అనేసి నాకు ఇచ్చారండి కాయలు. అవి నేను ఇప్పుడు కూర చేయబోతున్నాను అనమాట. ఆవిడకి వీడియో ద్వారాగా నాగదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నాకు కర్రీ చేయమనేసి నాకు ఆవిడ ఇచ్చారనమాట. ఇదిగోండి బొప్పాయి కాయలు, పచ్చి బొప్పాయిలు అండి. ఇలా గిల్లితే పాలు కారేస్తున్నాయి చూస్తారు కదా, ఇలా గిల్లితే ఇలా జల్లుమని పాలు వస్తున్నాయో ఇలాగా వస్తాయండి. ఈ కాయలు మనం చేసుకుంటే గట్టిగా ముక్కలు నిలబడి కూరకి మనకి బాగుంటు సపోర్ట్ చేస్తుంది అనమాట. పండిపోతే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది కదండి బొప్పాయి, ఆ కూర కాదు కదా, మనం ముట్టుకుంటేనే పేస్ట్ అయిపోతుంటుంది. చూడండి పాలు ఎంత బాగా వచ్చాయో చక్కగా. నిజంగా పాలు పోస్తే ఎలా కారుతుంది అలా కారింది అనమాట, అంత పచ్చిపప్పాయి ఇది. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసేద్దాం, చక్కగా కళాయి పెట్టేద్దాం, ఆయిల్ వేసేద్దాం, పోపులు వేసేద్దాం. ఫస్ట్ మనకి ఏ కూర అయినా సరే ఫస్ట్ ప్రధానంగా చేసేది ఇదే కదా. నేను ఏంటంటే కొంచెం చిన్న ఆవాలు వాడతాను, చిన్న ఆవాలు కొంచెం ఏంటో నాకు ఆ టేస్ట్ కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, పెద్ద ఆవాలు బాగుంటాయి. నేను ఎక్కువ ఆవకాయలు పెట్టుకుంటాను కదా ఇంట్లోని, చిన్న ఆవాలతో చేసిన ఆవా పౌడర్ అయితే బాగుంటుందని ఎక్కువ నేను అవి కొంటుంటాను అనమాట. అలాగే మనం ఇప్పుడు ఈ పచ్చిపప్పాయిని ఫ్రై చేస్తున్నాను, ఫ్రైయే కాకుండా కొంచెం పులుసుకూర కూడా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుందండి. ఇలా తాలింపు వేగేలోగా చక్కగా దాన్ని చెక్కు తీసేసి దాన్ని కట్ చేసేసి ముక్కలు నేను కుక్కర్లో పెట్టానండి, ఒక్క విజిల్ వేస్తే కొంచెం ఉడికిపోతుంది, త్వరగా అయిపోతుంది కర్రీ అనమాట. కానీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఆ కుక్కర్లోని, కొంచెం అడుగున వేసి ఒకసారి ఉడికించేస్తే అది మెత్త త్వరగానే అయిపోతుందండి. అందులో ఆర్గానిక్ బొప్పాయి కదా, మనకి ఎరువులే వేయంగా చాలా బాగా అయిపోతుంది. పోపు వేగిపోయింది, దీనిలో నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. మీకు వీడియో త్వరగా అయిపోవడం ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తానండి, లెంతీ కోసం కాకుండా వీడియోని మీరు కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎవరికి టైం ఉండట్లేదు కదండి ఎక్కువగా వీడియోలు చూడడానికి కూడా, కొంచెం ఫాస్ట్గా అయిపోతే కొంచెం ఫాస్ట్గా చేసుకోగలరు అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గానే నేను వీడియో మరి కడిగి ముక్కలు కోసి తాలింపు వేసి అన్నీ పెట్టినాను అనమాట. డైరెక్ట్గా వీడియో చేసేస్తాను, అవన్నీ అందరికీ తెలిసినాయే కదండి. ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగిపోయాయి, ఆ సన్నగా నేను చక్క చెక్కు తీసి ముక్కలు పచ్చిపప్పాయి కట్ చెక్కు తీసేయాలని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుందండి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా వేగాలండి, కొంచెం పచ్చి ఉన్నా కూడా కూర బాగోద్దు. అసలు అది వేసామే లేదన్నట్టుగా కొంచెం వేసి బాగా వేపేయాలండి. వేపేస్తుంటే రెండు వేగుతుంటే భలే వస్తుంది కదండి, ఉల్లిపాయలతో కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే భలే వస్తుంది. చక్కగా మనం ఏంటంటే హైలో పెట్టి ఇలా చెయ్యి ఆపకుండా కలపాలి, ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టినా మగ్గ పెట్టాలి. ఇక్కడ నేను బొప్పాయి ముక్కలు చక్కగా తరిగేసి నేను ముక్కలు కుక్కర్లో పెట్టాను. ఇక్కడ ఉల్లిపాయలు ఒక పక్క వేగుతున్నాయి, ఒక పక్క కుక్కర్తో ముక్కలు రెడీ అయిపోయినాయి. వేడివేడి ముక్కలు ఇందులో వేసేస్తే చాలా బాగుంటుంది. అలాగే దీనికి ముఖ్యం కావాల్సిన టమాటా అండి, టమాటా ఫ్లేవర్ తగిలితే కొంచెం రుచి వస్తుంది. అంటే పచ్చి చేసుకోవచ్చు, టమాటా ఆప్షనల్, వెయ్యాలి అని అయితే లేదు. నేను ఏంటంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు, టమాటా ఫ్లేవర్ కలిస్తే కొంచెం రుచి మారి తింటారు కదా. ఆ పచ్చిపప్పాయి తాలూకు కస ఏదైనా ఉన్నదంటే తినరు వీళ్ళు అనేసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కొంచెం ఇలాగ టమాటాలు వేసి వేయిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు బాగా వేయించేయాలి. వేయించేసి ఇప్పుడు మీకు స్టీమ్ వచ్చేసింది కుక్కరు, ముక్కలు చూద్దామండి. ఇదిగోండి ముక్కలు ఇలా కట్ చేసేసి నేను ఇలా పెట్టాను చక్కగా. ఇలాగ ఒక స్టీమ్కి కొంచెమేనండి, ఎక్కువ ఉడికించకూడదు, మెత్త పేస్ట్ అయిపోద్ది ఎక్కువ ఉడికిస్తే. మళ్ళీ ఇందులో మనం వేయించుకోవాలి కదా. ఇలాగ చెక్కు తీసి ఒక పక్కన కుక్కర్లో ఈ ముక్కలు పెట్టాను, ఒక పక్క తాలింపు వేసాను. ఇలా కొంచెం స్టీమ్ రాగానే ముక్కలన్నీ తీసేసి నేను ఇందులో వేసేస్తున్నాను. ఎందుకు అవ్వదండి కర్రీ తొందరగా, చాలా చక్కగా అయిపోద్ది. ఈ ముక్కలన్నీ తీసేసి ఇంకా నేను తాలింపులో వేసేస్తున్నాను. వేసేసి అడుగును కొంచెం నీళ్ళు ఉన్నాయి కదండి, అవి మనం వాటర్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ముక్కలకి వేసుకోవచ్చు అండి. లేదనేసి అంటే మనం రసం చేస్తున్నాం అనుకోండి, రసంలో వేసుకోవచ్చు. ఇది కూడా ముక్కలన్నీ ఈ విధంగా వేసేసాను. సాల్ట్ వేసేస్తున్నాను, 2-5 నిమిషాల కర్రీ అన్నాను కదా అందుకే అనమాట. పచ్చి ముక్కలతో చాలాసేపు వేయించాలి కదా, టైం అయిపోయింది, కొంచెం ఇలా ఉడికించేద్దామని చేస్తున్నాను. మీరు పచ్చి ముక్కలతో కూడా చేసుకోవచ్చండి, పచ్చి ముక్కలతో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఉడికించిన ముక్కలు ఫాస్ట్గా అయిపోవాలంటే టైం లేనప్పుడు ఉడికించిన ముక్కలు, కొంచెం టైం ఉంది నిదానంగా వేయించుదాం అనుకున్నప్పుడు కొంచెం పచ్చి ముక్కలు. ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసానండి, అది మీరు ఎంత మోతాదులో మీ ఇంట్లో వాడుకుంటారో అది వేసుకోండి. ఇన్ని చెంచాల పసుపు అని, ఇన్ని చెంచాల కారం అని నేను చెప్పను, మన ఆడవాళ్ళు అందరికీ తెలిసినే కదండి మన ఇంట్లో ఎంత తింటామో ఎలాగో ఏంటో. అలాగే మీరు ఉపయోగించిన ముక్కలకి మీ ఇంట్లో తినే రుచిని బట్టి ఉప్పు కారం అంతా యాడ్ చేసి మనం ఒకసారి మొత్తం అన్ని కింద మీద కలిపేయడమే. కలిపేస్తే ఇంకా పట్టుకుంటుంది అనమాట ఈ తాలింపు అంతా, ఇంకా ముక్కలను పట్టుకొని. అందులో ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలు కదండి, ముక్కలు అయితే మనకు ఉడకక్కర్లేదు. దానికి అబ్జర్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ విధంగా కలిపేసి చక్కగా మనం మూత పెడితే మగ్గిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. మీ ఇంట్లో కొబ్బరికూర ఉన్నా
కూరలకి మనం కూరకారం చేసుకుంటాం కదండి, జీలకర్ర ధనియాలు మిర్చి వాటితోని పప్పు దినుసులతోని. అలాగే ఏమైనా కూడా పైన గార్నిష్ వేసుకోవచ్చు, కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు, ఏమి లేదు కొత్తిమీర వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది ఉంటే అది ఆప్షనల్ అండి. ఇలాగే చేయాలనేది లేదు. చూసారు ఇలాగ రెడీ అయిపోయిందాక చక్కగా హైలో పెట్టేసి ఒకసారి కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే కూర రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఫాస్ట్ అన్నాను కదండి. ఒకసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత మళ్ళీ మూత తీద్దాం. మూత తీసారి చూడండి ఎలా మగ్గిపోయిందో, ఎంత బాగుంది చూడండి. బొప్పాయి, ఇది పచ్చి బొప్పాయి కర్రీ అంటే ఎవరు నమ్మరండి. తెలియని వాళ్ళకి డైరెక్ట్గా మీరు కూర పెడితే ఇది ఏం కూర ఏం కూర అని అడుగుతారే తప్ప పోల్చుకోలేరు తప్ప బాగలేదని మాత్రం ఎవరు అనరండి. చక్క టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేయించుకున్నాం కదా, భలే ఉంటుందండి కర్రీ మాత్రం. ఇది ఇలా అన్నంలో కలిపేసుకోవచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. డైరెక్ట్గా మనం ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకుంటే ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు. ఇలా ముక్కలాగా అంటే మనకు తెలిసిపోతుంది కదా మెత్తగా ఉడికిందా లేదని. చక్కగా అయిపోయింది, ఉప్పు కారం పట్టడమే తప్ప ముక్క అయితే ఇంక ఉడకక్కర్లేదండి. రెడీ అయిపోద్ది ఇంకా కూర. ఓకే ఫ్రెండ్స్, కూర అంతా మొత్తం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా బొప్పాయి కర్రీ ఎంత త్వరగా అయిపోయిందో. అయితే అసలు మాట్లాడింది ఎక్కువ టైం అయింది కానీ వండింది అసలు టైమే లేదు. దాన్ని దాని గురించి మనం చర్చించుకునేసరికి టైం పట్టింది కానీ అయిపోయింది. చూసారు కదా చక్కగా దాన్ని ఉడికించి చేయడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. పచ్చి ముక్కలు కూడా మీరు వేయించుకోవచ్చు. పచ్చి ముక్కలు కూడా మన బంగాళదుంప పచ్చి ముక్కలు ఎలా వేస్తే అలా వేయించుకోవచ్చు అనమాట. దానిలో పచ్చి ముక్కలు వేయించిన వల్ల పైన కొబ్బరి కూర కానీ ఏదైనా గార్నిష్కి ఏదైనా మన ఇంట్లో పౌడర్స్ తయారు చేసి ఉంచుకుంటాం కదా కర్రీ పౌడర్స్, అవి కానీ వేస్తే ఇంకా అమోఘంగా ఉంటుంది. మీరు ఇది చూసారు కదా ఎంత త్వరగా అయిపోయింది. దయచేసి మీరు అందరు పచ్చిపప్పాయిని వాడండి. దానిలో పోషకాలు చాలా మంచివి బాగుంటుంది. ఆ పాలలో ఉన్న పోషకాలు మనకు ఆహారంలో మనకి వెళ్తుంటాయి. అది బాలింతలే తినాలని లేదు, వాళ్ళకి అది అవసరం ఆ టైంలో కాబట్టి వాళ్ళ తినాలి. మనం ఎప్పుడూ తింటూనే ఉండాలి. ఇది మంచి కంటి చూపుకి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. దీని మీద అనుమానాలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. పచ్చి బొప్పాయి ఆదేవి తింటారు లేని లేదా బొప్పాయి చెట్టు ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే పచ్చి బొప్పాయి పచ్చిది వాడాలని చాలా మంది తెలియదు. కొంతమంది ఇళ్లలో ఉంటుంది అలా పెరిగిపోయి పెరిగిపోయి వేలాడుతూ ఉంటాయి, పడిపోతే తింటారు లేకపోతే లేదు. దాన్ని పచ్చిదాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఎవరికైనా బొప్పాయి చెట్టు ఉన్న వాళ్ళ ఇంటికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కదా లైక్లు తగ్గ, మీరు కొంచెం లైక్ చేయండి. మీ లైక్సే నాకు ఎనర్జీ అనమాట ఈ ఛానల్ కొంచెం ముందుకు నడిపించడానికి. ఓకేనా ఫ్రెండ్స్, నమస్తే, ఉంటానండి, బాయ్. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.